అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదే వెంకటాచలమకిలోనతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదే వెంకటాచలమకిలోనతము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదే చూడుడు అదే మృక్కుడు ఆనందమయము. అది చూడుడదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. చెంగటనల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము. ముంగిటనల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నమో వెంకటేశాయ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని జగద్గురు శంకరులు మన చెవులలో ఆశ్రమం కట్టుకుని ఎంత కోరినా మనం ఆస్మరణ మినహా మిగిలిన శ్రమలన్నీ పడతాం. ఆ యాతనలన్నీ విడిచి గోవిందుని నామసాధన చెయ్యమనే ఆచార్య అన్నమయ్య ఉద్బోధ కూడా. కోటి పాపాలనైనా గోటితో వీగిపోయేలా చేసే సాటిలేని మేటి నామసంపుటి గోవింద త్రయాక్షరి. తపించేవారికి తలలోని నాలుక, జపించేవారి జన్మ రాహిత్య కారణం, తలపోసేవారి తులలేని సంపద, భావించేవారికి భవబంధ మోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, బోధించేవారికి అపార జ్యోతిర్మయం. శోధించిన కొద్దీ ఎడతెగని సాంద్రానందామృత సాధకం మన సుప్రభాతం,
మహావేద సూక్తం. గోవింద పదారవిందాను సంధాన నాద మరందాను బంధం. గోవిందుడంటే ఎక్కడివాడూ కాడు, హరి అయినా అచ్యుతుడైనా అతడే, ఆటైనా పాటైనా అతడితోనే. పురుషోత్తమ పరమపురుష బిరుదాంకితుడు, పొగడినా అతడినే, పలికినా ఆ స్వామి గురించే. శ్రీహరి అని జనమంతా చింతించేది ఆ సిరివరుని, శ్రీకరుని, లక్ష్మీకాంతుని. పాడినా కొనియాడినా పాండవ వరదుడైన గోవిందుని మహిమలే, గరుడవాహనుడైన వైకుంఠుని లీలలే. కొండల రాయని అండకోరి భజించేవారికి ఇక గండాలెక్కడ. మాధవా అని గొంతెత్తి పిలిస్తే మానుష కర్మల పీడనలకు తావెక్కడ. గోవిందాయని కొలిచేవారి చేయి పట్టి చేరదీసే భక్తాధీనుడు నీరజాక్షుడు. ముక్కోటి దేవతలున్నా చక్కనైన వాడు ఒక్కడే, సవాలక్ష మానుషాతీత శక్తులున్నా నివాళిగునే ప్రతీతి గలవాడు నిత్యానందుడైన నీలమేఘ శ్యామలాంగుడే. అతని శోభలు అనంతం, ఆ వైభవం శ్రీకళా ప్రాభవం. అతడే దేవుడు, మహానుభావుడు, పుణ్యప్రదాయకుడు, శ్రీ వెంకట నాయకుడు, పావన జీవన కార్యకారణుడు, దీనాధీనుడు, సహస్రనామాధినాథుడు, గోవింద పద ప్రధానుడు. పిలిచేవారిలో తొణికే పరమానందం. భజరే గోవిందం. హరి ఓం తత్సత్. ఏమో వడాన్ అక్కడ భద్రంగా దాచానండి. మా చంద్రహారం అది కూడాను. ఉంగరాలేవి? అబ్బా అన్ని జాగ్రత్తగా పెట్టాను చెప్తున్నానుగా. ఏమిటో నీ జాగ్రత్త, నాకంత భయంగా ఉంది. భయం ఎందుకు, అన్ని జాగ్రత్తగానే దాచానని చెప్తున్నానుగా. ఏం జాగ్రత్త ఏంటో, చంకలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతికి వెరిమోహన్ ఇవి. నేనంటే మీకెప్పుడు లోకి వెళ్ళే. చెడుకొండలవాడా ఏంటైనా గొడవ మధ్యలో గోవింద అంటూ ఎంతో శ్రమపడి ఇక్కడికొచ్చి పరంధాముడి దివ్యనామాన్ని కీర్తిస్తూ స్వామి దర్శనం ఆపేక్షించవలసింది పోయి ఎందుకయ్యా ఈ మీ బాధల్ని పదే పదే చర్చించుకుంటున్నారు? మనసు ఏం బాగాలేదురా. ఏమయ్య రోగం? ఇంటి దగ్గర చూలుకొచ్చిన ఆవుందిరా. అయితే చూడావు నువ్వు పెట్టి వచ్చినందుకు చాలా బెంగగా ఉంది. ధ్యాసంతా ఆవు మీదే. వినడానికి మాకు ఇబ్బందిగా ఉంది. నిజమేరా, నువ్వు చెప్తుంటే నా ఆవులన్నీ పాలేరుగడి దగ్గర వదిలిపెట్టి వచ్చా. జాగ్రత్తగా చూసుకుంటున్నాడో లేదో. చక్కగా అమ్మేసుంటాడు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మా బాధ నీకు ఎటకారంగా ఉందా? ఆ ఎటకారమే. కాకపోతే మరేంటి, దేవుడి గుళ్ళో ఈ పశువులు గోలా? చూలుకొచ్చిన ఆవు బాగోగులు మాట్లాడుతుంటే అది నీకు గోలగా ఉందంటాయా? గోల కాకపోతే మరేంటో. నాయనా ఏమిటి మీ సమస్య? చూడండి స్వామి, నాకు ఒక సూడావు ఉంది. దానికి ఏమైందో ఎలా ఉందని మేం బాధపడుతుంటే అది అతను గోలగా ఉందంట. బాధపడకు నాయనా,
నీ ఆవుకి ఏమీ అవ్వదు, అంతా గోవిందుడు చూసుకుంటాడు. బాగుంది సంబడం. మీరేదో మా సమస్యలు తీరుస్తారనుకుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారా? ఆ గోవిందుడు ఎక్కడుంటే అక్కడ నా ఆవు సమస్య ఎలా తీరుస్తాడో? తనని నమ్మి వచ్చిన భక్తులందరి సమస్యలను తనవిగా భావించి వారందరి సమస్యలను తీర్చేవాడే ఆ గోవిందుడు.
జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడును బ్రతుకరే జనులు గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే నమో వెంకటేశాయ. స్వామి కొలువైన సప్తగిరులలో వేదాచలం ఒకటి, అంటే సాక్షాత్తు వేదాల కొండ ఈ తిరుమల. వేదపురుషుడే వెంకటేశ్వరుడు. ఉపనిషత్ శిఖరాలపై ఉపవిష్ణుడై శుభదృక్కులు ప్రసరిస్తున్న నిగమాంతరంగుడే శ్రీనివాసుడు. అతడిని తెలుసుకోవడానికి చదివే చదువే చక్కని చిక్కని చక్కనైన చదువు. అలాంటి చదువుల సారమే అష్టాక్షరీ మహామంత్రం. అదే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కష్టాల ఝరి నుండి కాపాడే మంత్రమే అష్టాక్షరి. అది భగవన్నామ తత్వ సంపుటి, పరమ భాగవతులకు మోక్షవాటి. భాగవతం భావగతమైతే బాగవుతామని లోకానికి చాటిన వేదవ్యాస మహర్షి తప ఫలసిద్ధికారకం నారాయణ మంత్రం. సుకుని నోట సూక్తమై రాజిల్లినది ఈ మంత్రమే. చిరకాలపు శ్రీవైష్ణవుల చిదానందమూలం శేషసాయి విశేష మంత్రమే. మునులకు ముక్తి హేతువు, బ్రహ్మకు భక్తి సేతువు, ప్రహ్లాదుని ప్రపత్తి ధాతువు. ఇదే 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 రమారమణుని చేరువ చేసేది, రజస్తమో గుణాల నుండి మానవాళిని కాసేది ఈ మాధవ మంత్రార్థమే. దేవతల జిహ్వాగ్రాలపై నిరంతర ధ్యానమంత్రమై తిరుగాడే చదువు తిరునామమే. అదే శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రబీజం. అదే శ్రీ వెంకటేశ్వర నామ జప తప మహత్వ తేజం. అభీష్టదాయిని, నారాయణాష్టాక్షరీ శుభప్రదాయిని, విష్ణునామ పారాయణ లాహిరి. ఓం నమో నారాయణాయ. ఓం గణానాంత్వా గణానాంత్వా గణపతి గుం హవామహే. కవిం కవేనా ఉపవస్రస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా ఆనశ్రన్వన్న నోతిభిస్స దసాదనో జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రన్వన్న నోతిభిస్స దసాదనో ఉపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా ఆనశ్రణ్వన్న. ఆగండి, ఒరేయ్ పైకి లేరా, నువ్వు లేరా, వేదాధ్యయనం చేయకుండా దిక్కులు చూస్తావట్రా, దిక్కులు వేధాదా నీ వేధాదా. ఇది భావ్యం కాదు. ఏది భావ్యం కాదండి, ఇలా పిల్లల్ని దండించడం నీకేమండి, ఎన్నైనా చెబుతారు
నేను పడుతున్న బాధలు మీకేం తెలుసు? ఎవరితోనూ ఏ ఇబ్బందులు లేకుండా కూర్చుని కీర్తనలు రాయటం కాదండి. అంతగా అవస్థలు పడుతున్నారా? కాక తప్పు చేసి కూడా సర్దిద్దుకుంటాను గురుదేవా అనుకుండా, దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా మొండిగా నించుని గోవిందా గోవిందా అంటూ ఎలా నించున్నాడో చూసారా? అది తప్పేనంటారా? తప్పా తప్పున్నారా? మీరు అధ్యాపక వృత్తి ఎందుకు చేపట్టారో కాస్త సెలవిస్తారా? వేద విద్యా ప్రాచుర్యం కోసం ఈ పాఠశాలను ఎంతో విస్తరింపజేయడానికి, తరువాత మరెన్నో పాఠశాలలను స్థాపించడానికి. బాగుంది, ఆ తరువాత ఏముంది? నా పాఠశాలలో వేద విద్యను అభ్యసించిన వారంతా పండితులుగా సన్మాన సత్కారాలు అందుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తాను. మీ ఆశయ సిద్ధికి ఎంతకాలం పడుతుందంటారు? ఎంతకాలమైనా పట్టవచ్చు, నాకు జవసత్వాలున్నంత వరకు కష్టపడతాను. మీ ఆశయం హర్షింపదగింది. జవసత్వాలున్నంత వరకు ఈ ఆశయ సాధన కోసం కృషి చేస్తారు, సరే. ఆ తర్వాత ఏముంది? కృష్ణ నారాయణ గోవింద రామ అంటూ కాలం గడిపేస్తాను. ఇప్పుడు తన ఆపనే కదా చేస్తున్నాడు. ఇదిగో అన్నమయ్య, ఆ గోవిందాకి ఈ గోవిందాకి సంబంధం లేదు తెలుసా? ఆ గోవిందాయినా ఈ గోవిందాయినా నా గోవిందుడు ఒక్కడే. గోవింద అంటే అంతా ఉపాసన పట్టినట్టేనా? చదివి బతుకరో సర్వజనులు మీరు, చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ అష్టాక్షరమిది నారాయణాయ ఓం నమో నారాయణాయ. సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, వేద వ్యాసులు చదివిన చదువు, ఆది కాలపు వైష్ణవుల అందరి నోటి చదువు, గాదిలి నారాయణ అష్టాక్షరమిదియే. ఆది కాలపు వైష్ణవుల అందరి నోటి చదువు, గాదిలి నారాయణ అష్టాక్షరమిదియే. నారాయణ బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ అష్టాక్షరమిది నారాయణాయ ఓం నమో నారాయణాయ. సతతము మునులెల్ల చదివినట్టి చదువు, వేదధీర బ్రహ్మ చదివిన చదువు, జనతమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, గతిగా నారాయణ అష్టాక్షరమిదియే. నారాయణాయ ఓం నమో నారాయణాయ. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ అష్టాక్షరమిదియే. నారాయణాయ ఓం నమో నారాయణాయ. చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, వెలయ విప్రులు చదివేటి చదువు, పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి, గరుడు నారాయణ అష్టాక్షరమిదియే. పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి, గలుగు నారాయణ అష్టాక్షరమిదియే. నారాయణాయ
జనులు మీరు కదిసి నారాయణాష్టాక్షరమిదియే నా